సిద్దిపేట జిల్లా సిద్దన్నపేట మార్కెట్ కమిటీ చైర్మన్ ఎడ్ల సోమిరెడ్డి గారి ఆధ్వర్యంలో నంగునూరు మండలం ఐకేపీ మహిళలు మరియు మార్కెట్ డైరెక్టర్లతో విస్తృత సమావేశం జరిగింది. ఈ సమావేశంలో చైర్మన్ సోమిరెడ్డి గారు మాట్లాడుతూ, గౌరవ మాజీ మంత్రులు హరీష్ రావు మార్కెట్ కు 50 లక్షల నిధులు ఇచ్చిన సందర్భంగా వారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ ప్రతి రైతుకు మా వంతు సహకారం అందిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైఎస్ చైర్మన్ వేణు చక్రవర్తి, పిఐఎస్సి చైర్మన్ కోళ్ల రమేష్ గౌడ్ మరియు మార్కెటింగ్ డైరెక్టర్లు తదితరులు పాల్గొన్నారు. పోయిన నెలలో రైతు కొనుగోలు కేంద్రాల ద్వారా, మరి ఎక్కడ కూడా రైతులకు ఇబ్బంది కలగకుండా కొనుగోలు కేంద్రాల ద్వారా పూర్తిగా నంగునూరు మండలంలో రైతులు పండించినటువంటి ప్రతి గింజను కూడా కొనడం జరిగింది. మరి గౌరవ మంత్రి గారు ఎప్పటికప్పుడు పర్సువేషన్ ద్వారా ఎవరికి కూడా ఇబ్బంది కలగకుండా డబ్బులు కూడా తొందరగా వారి అకౌంట్లో చేరే విధంగా, మరి ఎన్నడూ లేని విధంగా రైతులందరికీ కూడా నంగునూరు మండలంలో సిద్దన్నపేట మార్కెట్లో మొక్కజొన్నల కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసి రైతులందరికీ కూడా మరి వారు ఎక్కడికో వెళ్లి అమ్ముకోవడానికి ఇబ్బంది పడే పరిస్థితి ఇంతకు ముందు ఉండే, అలాంటి పరిస్థితి ఉండొద్దని చెప్పి గౌరవ మంత్రి గారు ఇక్కడనే ఆ సెంటర్ ఏర్పాటు చేయడం ద్వారా ఎంతో మంది రైతులకు లాభం జరిగింది. ఈరోజు ఆ రైతులందరూ కూడా చాలా సంతోషపడ్డారు. ఎందుకంటే పండించినటువంటి ప్రతి గింజను కూడా ఇక్కడ కొని అందుబాటులోకి తీసుకొచ్చి మరి వాళ్ళందరికీ కూడా డబ్బులు కూడా 24 గంటల్లోపే ఇప్పించడం జరిగింది.